నీది ఒక దుబాంకర్ సర్వే కంపెనీ, నువ్వు చెప్పేవి ఏవి జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతమైనటువంటి మినిమం 110 మ్యాక్సిమం 140 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు వైఎస్ఆర్సీపీ. సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి చక్కటి, దీంతో నరేంద్ర మోడీ గారు దేశానికి మరొకసారి ప్రధానమంత్రిగా పట్టాభిషేకం కడుతున్నారు అని నేను ఇప్పుడు ఎంతసేపు చెప్పాను? 1 మినిట్లో చెప్పా. నువ్వు ఎంతసేపు చెప్తావు? అక్కడ ఈక్వేషన్ అండి, అక్కడండి ఆ ఫ్లైఓవర్స్ అండి, అక్కడండి అదేదో కట్టాలండి. వీళ్ళందరికీ నమ్మకం అండి, ఇతను చేస్తాడని నమ్మకం కొంతండి, చేసేవాడు ఇది చేస్తాడు నమ్మకం. ఏంటి నీ సోది, ఏంటి సోది చెప్తావేంటి? సర్వేలో మొత్తం చదివా, గంటలు గంటలు వినడానికి ఎవరికి ఇక్కడ టైం లేదు. నీ సర్వే ఒక దుబాంకోరు సర్వే. భారతదేశం మొత్తం నవ్వుతున్నారు నిన్ను చూసి. ఆ సంగతి నీకు నీ పక్కన వాళ్ళు చెప్పట్లేదేమో. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి పాదాల కింద కూర్చొని అనౌన్స్ చేస్తావా తప్పుడుగా? నాకే కులం లేదు, నాకే పార్టీ లేదు, నాకు నేను ఏ పార్టీకి సంబంధించు కాదు అని చెప్తే నమ్మటానికి ఇది 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ కాదు, గుర్తుపెట్టుకో. ప్రపంచం మొత్తం నాకంటే తెలివి కలళ్ళు, నాకంటే సుప్రీంగా ఉండే యంగ్స్టర్స్ వచ్చేసారు. మీకు షట్టర్ క్లోజ్ చేశారు, తాళాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు కరెక్ట్గా నువ్వే చూసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకో. బయటకు వస్తే ప్రజలు రియాక్షన్తో ఉన్నారు, అందుకని ముందుగా ఇండికేట్ చేస్తున్నాను. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి సెక్యూరిటీ పెట్టుకొని చక్కగా ఎక్కడన్నా దాక్కో మిస్టర్ లగడపాటి రాజగోపాల్. జాగ్రత్త, సర్వేలు చదివేటప్పుడు ఇది మేము సైంటిఫిక్గా చెప్తున్నాము, ఇది మేము తొంగి చూసి చెప్పింది కాదు, మీరేమనుకోవద్దు. ఏదో పెద్ద ఇంటెలిజెంట్గా ఫస్ట్ నువ్వు చేయాల్సిన సర్వే ఎక్కడో నేను చెప్తాను. ఎక్కడో తెలుసా? నువ్వు చేయాల్సిన సర్వే నీ కుటుంబంలో. సినిమాలు తీయటం మీ తమ్ముడికి నేర్పించో. పాయింట్ నెంబర్ 1, వ్యాపారం చేయటం. బ్యాంకుల్లో మధ్యతరగతి వాడు తన చెల్లెళ్ళకో, తన బిడ్డలకో, పెళ్ళిళ్ళకో, చదువులకో డబ్బులు అవసరమని డిపాజిట్ చేస్తే, కొన్ని దుబాంకోరు బ్యాంకులు మీకు లోన్లు ఇస్తే మొత్తం సర్వనాశనం చేసి ఆ డబ్బులు వాడుకొని ఎగ్గొడటానికి ప్లాన్ వేసి స్కెచ్ చేసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నీ కుటుంబంలో నువ్వు సర్వే చేసుకో ఫస్ట్. ఎట్లా ఆ డబ్బులు కట్టాలి అనేది నరేంద్ర మోడీ గారు, మళ్ళీ చెప్తున్నాను, మీరు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారయ్యా, ఇట్లాంటి బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ ఫస్ట్ పాస్పోర్ట్ చీ చేయండి, హౌస్ అరెస్ట్లు పెట్టండి, డబ్బులు కట్టించండి. వీళ్ళని బయట తిప్పమాకండియ్యా. వీళ్ళని కొంగు కాసే పార్టీలు, వీళ్ళని దాచిపెట్టే పార్టీలు, వీళ్ళని బీగాలేసి లోపల అండర్గ్రౌండ్లో భూస్థాపితం చేసే పార్టీలని వెనకాల పెట్టుకుని నడుస్తుంటారు. వాడు ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరిని క్షమించొద్దు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కడు దాచిపెట్టుకున్న డబ్బుల్ని ఇట్లాంటి హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే చీట్రస్ అంతా, ఈ చీట్రస్ అందరూ కూడా బిలాంగ్స్ టు ఏ పార్టీయో మీకు తెలుసు రాజగోపాల్ గారు, అందరూ కలిసి కూడగట్టుకొని అర్థమైందా? 23వ తారీఖు వెయిట్ చేయండి. 1 మంత్లో మీరందరూ లోపలికి వెళ్ళిపోవడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో అన్ని జైల్స్ క్లియర్ చేయాలి. ఒక రేపు ఒక ఎక్కడైనా జరిగితే ఒక కుటుంబం బాధపడుద్ది, కానీ ఇట్లాంటి దగులు బాజీల వల్ల మాత్రం రాష్ట్రం యొక్క ఖజానా, దేశ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయే వాళ్ళని కొత్త చట్టాలు తీసుకొచ్చి బ్యాంకుల్లో ఐపీ పెట్టిన ప్రతి ఒక్కడికి పాస్పోర్ట్లు చీజ్ చేసి నాన్ బెయిల్ బిల్ కింద అరెస్ట్ చేస్తే తప్ప ఇట్లాంటి వాళ్ళు పబ్లిక్లకు వచ్చి ఎట్లా మాట్లాడి బుద్ధి వేస్తాయా? మీకు సిగ్గుండదా? పక్కన ఎవడన్నా 100 రూపాయలు కాగితం అప్పు ఇవ్వాలంటేనే మనం వెళ్ళి అయ్యా కొంచెం కుటుంబ కష్టాల్లో ఉన్నాము, వచ్చే నెల ఇస్తాము, వచ్చే వారం ఇస్తామని చెప్తామే, 1000 కోట్ల రూపాయలు మోసం జరిగిందన్నా మనం సర్వే పెట్టుకుందాం, ఎట్లా నేను ప్రజా దీంట్లో ఉన్నానే అని చెప్పి మీ కుటుంబానికి చెప్పుకో. నువ్వు ఫస్ట్ నీ సర్వే నువ్వు చేసుకో. అర్థమైందా? నీ దుబాంకోరు సర్వేలు ఇక్కడ పనికిరావు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకొక అడ్వాన్స్గా ఇంకొక చమత్కారంగా చెప్పనా, ఇంకోటి నీకు మిస్టర్ రాజగోపాల్, నువ్వు కష్టపడు మాకు. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్సీపీయే గెలుస్తుంది. ఇప్పటికంటే ఎక్కువ సీట్లు వస్తాయి, ఇప్పుడు ఒక 120 వచ్చినా అనుకో, 130 వస్తాయి అప్పుడు. ముందుగా చెబుతున్నా సర్వే, నీ టైం వేస్ట్ చేసుకో మాకు. ఇంకా ఎంత ఫాస్ట్గా చెప్పాను నేను అది? ఓకే, ఉంటాను, గుడ్ బై మిస్టర్ లగడపాటి రాజగోపాల్. ఓకే, చక్కగా నీ కుటుంబాన్ని సర్వే చేసుకో. పేద ప్రజలకు ఎగ్గొట్టిన నీ కుటుంబం డబ్బులు ఎట్లా రిటర్న్ తీరవాలో దాన్ని ప్లాన్ చేసుకో.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఏంటది సార్ క్వశ్చన్ ఏంటి సార్? సార్ ఏం తప్పు లేదు, ముఖ్యమంత్రి అవ్వకపోవటం నేను అవుతాను, నాకు అవ్వాలని ఉంది. కుదురుద్దా? కుదురుద్దా సార్ మీకు అవ్వాలని? కుదురుద్దా? నిన్నటిదాకా మొన్నటిదాకా రవి ప్రకాష్ కూడా అవ్వాలని ఉంది టీవీ నైన్లో, కుదిరిందా? ఎట కుదురుద్ది? ముఖ్యమంత్రి అంటే సినిమా మేకప్ వేసుకోగానే ముఖ్యమంత్రి అయిపోతారా? ఏముండదు, అంత ఇప్పుడు కాదు 2014లో కూడా కాదు. తీసి పక్కన పెట్టండి, బిలో 5 సీట్స్. ఓకే అయ్యా సార్, ఆయన నెక్స్ట్ భవిష్యత్తు ఏంటో నీకు నాకు ఎందుకు బాబు? మన నెక్స్ట్ భవిష్యత్తు ఏంటో మనం చూద్దాం. ఆయన క్లారిటీగా తెలుసు, ఆయన సినిమాలు ఒప్పుకున్నాడు, మేకప్ వేసుకుంటాడు, యాక్ట్ చేస్తాడు. ప్రొడ్యూసర్ల పేరు కూడా త్వరలో వింటారు, నాకు ఆల్రెడీ తెలుసు. వదిలేయండి, ఆయన మా చేత కదరాయించుకోడు, ఆయన పెద్ద సక్సెస్ లిస్ట్ ఉండదు. వదిలేయండి. ఏమండి నిజం చెప్తున్నానండి, రేపు ఎలక్షన్ 23వ తారీఖు భారతదేశం మొత్తం అన్ని బులెటిన్లు బయటకు వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఫ్రాడే, మొత్తం తప్పు. ఓటన్నీ తెలుగుదేశానికి పడ్డాయి, ఈవీఎంలు మిస్టేక్, మనుషుల మిస్టేక్. కావాలంటే మొత్తం అన్ని లెక్క పెడదాం కూర్చొని, మా కుప్పంగానే లేకపోతే ఇంకెక్కడికని రండి. ఈ ఓటు తినాలి, మా నియోజకవర్గం అనుకోండి, తినాలి. ఒక్కొక్క ఓటు తీసి ఇదిగో ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అని లెక్కెట్టుకున్న అతను ఏ సీట్లు వస్తాయి గుర్తుపెట్టుకోండి, ఏం మార్పు రాదు. అది బిలో 50 అంతే. ఏమండి మోడీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కావటం అనేది ఈ దేశానికి అవసరం. ఈ దేశానికి అవసరం ఏంటో దేశ ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రానికి ఏమవసరమో, ఆంధ్రప్రదేశ్కి ఏమవసరమో ప్రజలకు తెలుసు. ఆ తీర్పు ఆల్రెడీ ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాడు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా చెప్తున్నా కదా సార్, ఇంతకంటేనా? ఇంతకంటే గొడవ ఎందుకు? 2024 చెప్పాను ఫస్ట్ టైము, మీకు చెప్పేశానా? అది ఇంకా ఈ గొడవలు, ఈ మీటింగులు, ఈ ప్రెస్ మీట్లు, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, అందరు టైం వేస్ట్. ఆ రోజున కలుద్దాం మళ్ళీ. వీవీప్యాట్లు అన్ని లెక్కించాలంటే మామూలుగా ఇప్పుడు ఎలక్షన్ 5 రోజులు పట్టుద్దమ్మా రిజల్ట్ రావడానికి. ఏంటి నాకు ఎట్లా ఉంటే చెప్పంటారు? నా సినిమా ఫ్లాప్ అయిందని మావాడు ఒకడు ఉన్నాడు, మావాడు చెప్తాను సినిమా ఫ్లాప్ అయింది, సినిమా నేను చెప్పింది తీరేదేవాడు, డైరెక్టర్ జడగొట్టాడు, యాక్టర్ సరిగా పెర్ఫార్మెన్స్ చేయలేదు, ఏంటి ప్రొడ్యూసర్ మధ్యలో పారిపోయాడు, పబ్లిసిటీ లేదు, ఇన్ని కారణాలు చెప్తాం మేము. అదేందా ఈ కారణాలన్నీ వేస్ట్ కారణాలు, వేస్ట్ ముచ్చట, జరగని విషయాలు అవన్నీ. ఏంటి అవి జరిగితే మరి 2014లో కూడా ఇలాగే జరిగింది కదా. ఇప్పుడు 2014కి మళ్ళీ వెనక్కి వెళ్దాం అంటే వెనక్కి వెళ్ళే మిషన్లు కనిపెట్టలేదు కదా బాబు సైంటిస్టులు. ఇంకా ఒకవేళ వెనక్కి వెళ్ళే మిషన్లు కనుక సైంటిస్టులు కనిపెడితే మనందరం బ్యాక్ టు 2014, ఒకసారి 2014కి వెళ్దాం, చక్కగా హాయిగా ఉంటుంది ఎలక్షన్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేనే చంద్రబాబు నాయుడు గారు నేను గెలిచాను అనుకోండి, అయ్యా ఈవీఎంలో తప్పు ఉంది, స్లిప్పులు లెక్కేయాలి, నేను ముఖ్యమంత్రిని కాదు, దయచేసి దీన్ని ఒప్పుకోవద్దు అని అతను అని ఉంటే ఇప్పుడు యోగ్యుడే. గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట, ఏంటమ్మాది ఎంత తప్పమ్మాది? ఎలయన్స్ లేదని ఎవరున్నారు? ఎలయన్స్ ఉన్నా కూడా ఎలయన్స్ ఉంది సార్, మీకు తెలియదేమో. నిన్న కాదు మన తాడేపల్లిగూడెం పెళ్లికి వెళ్ళాను నేను. పెళ్లికి వెళితే పక్కాగా 1000% జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినాయి. ఎలయన్స్ లేదని ఎవరున్నారు? ఎలయన్స్లోనే వైఎస్ఆర్సిపి కొట్టబోతుంది. అలయన్స్ ఉంది, ఇండైరెక్ట్ అలయన్స్. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.